బై నమస్కారం శాంతి రాజన ఏం చేస్తుంటారు వ్యాపారం పని చేస్తున్నా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది చూస్తే మనం ఎవరు చూసినా గెలుపు మాదంటే మాదంటున్నాయి ఏ పార్టీ అభ్యర్థులు చూసినా మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మా ప్రధాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాను ఎందుకని అంటే కొంచెం టాలెంట్ పరుడు ప్రత్యేక హోదా ఇస్తాను అంటున్నాడు కదా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయన జరిగిందని ప్రత్యేక హోదా వస్తుందని ఆశపడుతున్నాను అంటే ఇప్పుడు ఈ ఐదేళ్లు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తారని చెప్పి అంటున్నారు తెలుగుదేశం వారు దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు 5 సంవత్సరాల అనుభవం ఉండి ఏం చేశారన్న 5 సంవత్సరాల అనుభవం ఉంది కదా అంటే 5 సంవత్సరాల్లో పాలన ఏది లేదుగా అయితే మహిళలు వృద్ధుల విషయానికి వచ్చేసరికి ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు అనుకుంటున్నారు ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అభిమానం ఉన్నా అనుకుంటున్నా అంటే డోగ్రా గ్రూప్లో 75,000 అకౌంట్లో మే నెలలోకనే డబ్బులు ఇస్తాను అంటున్నట్టుగా పెట్టుబడి వ్యవసాయానికి ఉన్న 170 స్థానాల్లో ఎన్ని గెలుచుకోవచ్చు అనుకుంటున్నారు ఏమో 100 వస్తాయి అనుకుంటున్నాను జగన్ అయితే మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడు అనుకుంటున్నా అంటే ఎందుకని వసంత కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు ఏమో ఒక మంచి ఉమా మంత్రి ఉమా నియోజకవర్గంలో ఏం పని ఏమి చేయలేదు అభివృద్ధి పనులు ఏమి చేయలేదు అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు ఒక 2 వేలు మెజార్టీ నమస్తే అండి మీ పేరు బుజ్జి వెంకటాపురం బుజ్జి గారు ఏం చేస్తుంటారు కూలి పని చేసుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా మనం చూస్తూ ఉంటే ఏ పార్టీ వారు చూసినా గెలుపు మాదంటే మాదు మాకు ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరికళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు గెలిచినా మన సాగర్ మన తప్పదు కన్నా అంతేనా మనం పని చేసుకోవడం మన తప్పదు వాళ్ళు గెలుస్తారు మన సాగర్ మన తప్పదు అంతే అంటే అసలు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటున్నారు ఎందుకని ఏ దేశం మీద జనం ఊపును బట్టి వస్తారు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆయన చూస్తే ఆయనకి ఎలాంటి అనుభవం లేదు అలాగే 5 ఏళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏమభివృద్ధి చేస్తారు అని చెప్పి తెలుగుదేశం వారు ప్రశ్నిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం మా అభిప్రాయం ఏముందండి వాళ్ళు చూసుకోవటం కానీ మనం ఏం చేస్తాం అంతేనా మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది మాది 2 ఎవరికి వచ్చినా అటు ఇటు ఒక ఈ లోపే అండి అంతే ఎవరికైనా అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు కృష్ణప్రసాద్ గారికా లేకపోతే ఉమా మహేశ్వర గారు ఉమా గారికి ఎక్కువ ఉంటుందండి ఇక్కడ అయితే ఈ ఎన్నికల్లో చూస్తే మనకు మహిళలు వృద్ధులు ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే కదా ఎవరికి అనుకూలంగా వేసి ఉండొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు ఓట్లు అనేది ఎక్కువ మా మైలవారం నియోజకవర్గం టీడీపీకి ఎక్కువ వస్తాయండి